అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా చిత్రలహరి గురించి చెప్పాలంటే మా మైత్రి మూవీస్ గురించి చెప్పాలి. ఇందాక నేను సుక్కుబాయ్ కూర్చుని వచ్చే డైరెక్టర్లు అందరిని లెక్కేసుకుంటున్నాం. సో ఎవరెవరు వచ్చిన గెస్టులు అందరూ మొత్తం అందరూ మైత్రి మూవీస్లో ఉన్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు అందరూ. సో అంటే ఇంతమంది చేస్తున్నారంటేనే మైత్రి మూవీస్ ఎంత పెద్ద సంస్థ, ఓ రకంగా మైత్రిలో ఒక సినిమా చేద్దాం అందరం అని అనుకునే స్థాయికి వెళ్ళిపోయిన సంస్థ ఇది. మంచి సినిమాలు చేస్తున్నారు, పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు, మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు అన్నీ చేయాలని వాళ్ళ తపన. ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని, ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని ఎప్పుడూ కోరుకుంటాను నేను మా మైత్రి సంస్థని. తర్వాత మా కిషోర్, కిషోర్ ఎప్పటి నుంచో మేము రైటర్గా ఉన్నప్పుడు మా దగ్గర పనిచేశాడు కిషోర్ తుర్మల. చాలా రా టాలెంట్ ఇతను. తిరుపతి కుర్రోడు నా పెళ్లి దగ్గర ఉండి చేయించాడు అన్ని పనులు పూర్తి చేసి కిషోర్ తిరుపతిలో. చాలా రా టాలెంట్ కిషోర్ది. అంటే నాకు ఎప్పుడు ముచ్చటేస్తా కిషోర్ని చూసినప్పుడు, అంటే వెరీ న్యాచురల్ టైమింగ్, దాన్ని సినిమాటిక్ టచ్ ఇవ్వకుండా బయట ఎలా మాట్లాడుకుంటామో అంతకంటే రియలిస్టిక్గా ఆ ఫ్లో అంత బాగుంటుంది కిషోర్ది. ఏమాత్రం పొల్యూట్ అవ్వలేదు కిషోర్, ఎప్పటికీ పొల్యూట్ అవ్వద్దు, ఇలాగే ఉండు, సేమ్ టైమింగ్ కావాలి ఇప్పుడు. అంత మంచి టాలెంట్ కిషోర్. చాలా చాలా మంచి సినిమాలు వస్తాయి, ఇంకా చిత్రలర్ కంటే కూడా ఇంకా మంచి సినిమాలు చేయగలడు. ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు వచ్చి నాకు కట్ చెప్పారు నాకు. నేను అంటే నాకు తేజు చాలా కావాల్సిన మనిషి నాకు, అంటే వెరీ హానెస్ట్ పర్సన్, హానెస్ట్ యాక్టరు, హానెస్ట్ పర్సన్. అంటే అంత మంచోడంటే ప్రతి సినిమా అప్పుడు నాకు చివరిలో ఒకసారి వచ్చి ఒకసారి సినిమా చూసి డిస్కస్ చేస్తాడు, ఇంకా చూస్తారా, ఇంకొకసారి వినండి, ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి. తేజు నాకు అందుకే ఇవ్వండి, నాకు చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సినిమా చెప్పినప్పుడు నేను అనుకున్నాను నేను చాలా హానెస్ట్ యాక్టర్ కావాలి కథకి అన్నప్పుడు, తేజు అని వీళ్ళు చెప్పినప్పుడు ముందు ఎవరో తెలియదు నాకు, బట్ పర్ఫెక్ట్ చాయిస్ ఈ కథకి తేజు. తేజుకు మించిన హానెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేరు ఈ సినిమాకి. తేజు కోసమే రాసినట్టుంటుంది కదా. నిజంగా లైఫ్లో సక్సెస్ కోసం ఎంత పాటు పడతామో మనందరికీ తెలుసు, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ ఈ సినిమాతో చాలా చాలా పెద్ద సక్సెస్ చూస్తావు తేజు నువ్వు. మా డిఎస్పి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఇంకా చెప్పి చెప్పి బోర్ కొడుతుంది నాకు. యాజ్ యూజువల్ చాలా గ్రేట్ ఆల్బమ్, అన్ని పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రేమ్ వెన్నెల సాంగ్ అయితే చాలా హాంటింగ్గా ఉంది నాకు. ద రెస్ట్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రూ అండ్ కళ్యాణి అండ్ నివేద గారు, ఆల్ ది వెరీ బెస్ట్. లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఫిల్మ్. ద విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. Hi, this is Trisha. I'm Radhika Apte. Pasan Krishna Mundi. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.